యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారు కదా ఏమి బాగున్నావులన్న పరిస్థితులన్నీ అంతే ఉండవి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు మా జీవితాలు ఉండేవన్నా మా పరిస్థితులు ఉన్నాయన్నా అని మీరు అనుకుంటున్నారా అయితే ఈరోజు మీ కొరకు దేవుడు సిద్ధపాటు చేసిన గొప్ప శుభ వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను అదేమిటన్నా అంతకుముందు చాలా వాగ్దానాలు దేవుడిచ్చాడు కదా ప్రత్యేకముగా మరొక వాగ్దానం ఈ దినం ఏమిటని అనుకుంటున్నారా ప్రేమన దేవుని బిడ్డలారా ఆ వాగ్దానాలతో కూడిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఈ వాగ్దానం ఇస్తున్నాడు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలో ఈ విధముగా దేవుడు రాయించాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమునూ తీర్చును ఆమెన్ నమ్మినట్లయితే ఆమె చెప్పు ప్రియమ దేవుని బిడ్డలారా ఇప్పుడు నీకు ఏ అవసరతలైతే ఉన్నవో అవి ఆర్థిక అవసరతలైనా ఆత్మీయ అవసరతలైనా ఆరోగ్య అవసరతలైనా బిడ్డల అవసరతలైనా కుటుంబ అవసరతలైనా ఏ అవసరతలు ఉన్నా క్రీస్తు యేసు మహిమలో నీకు దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఇంకెందుకు ఆలస్యం భయపడకుండా అధైర్యపడిపోకుండా కృంగిపోకుండా వినదిరగకుండా ధైర్యము తెచ్చుకొని వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతించి నమ్ము మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో నమ్ముట నీ వలన నైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఈ దినం నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మితే దేవుడు ఖచ్చితముగా నీ ఎడల అది నిశ్చయముగా జరిగిస్తాడు దేవుడికి సమస్తము సాధ్యమైన బైబిల్లో ఉంది మనుషులకు అసాధ్యములైనవి ఎన్నో ఉన్నవి కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఆ యొక్క సాధ్యాన్ని ఆయనను నమ్మిన వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితులు తల్ల ఉన్నను మనిషిగా ఆలోచన చేస్తే మనుషుల వైపు చూస్తే అధికారులు నాయకులు రాజుల వైపు చూస్తే వాటి నుండి నీవు విడుదల పొందటం వాటిని అధిగమించటం వాటిలో విజయం సాధించటం అసాధ్యము కానీ అసాధ్యాన్ని కూడా సుధా సుసాధ్యము చేసే దేవాతి దేవుని వైపు నీవు చూసి దేవుని నమ్మి దేవా నీవు మాత్రమే ఈ కార్యం చేయగలుగుతావని ఆయన ఎందు స్థిర విశ్వాసము కలిగి ఆయన వైపు చూసి ఆయనకి నీ హస్తాన్నిచ్చి స్థిరమగా నిలబడినట్లయితే స్థిరముగా నీ నమ్మకాన్ని ఉంచినట్లయితే ఇప్పుడు నీ నమ్మిక చొప్పున దేవుడు అని అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ కాబట్టి నేను నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు ఈ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుదాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం యందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు కాబట్టి ప్రియా సహోదరి నా సహోదరులారా నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే యస్సు క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచినట్లయితే ఇప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మినట్లయితే నీవు కూడా సియోను కొండవలే కదలకుండా నిత్యము నిలబడతావు కొండల మీదకి ఎన్నో గాలి వాన తుఫానులు వస్తాయి పెనుగాలులు వస్తాయి ఉరుములు మెరుపులు వస్తాయి పిడుగులు పడతాయి అంతేకాదు భూకంపాలు వస్తాయి ఎన్ని వచ్చినా ఆ సియోను కొండ ఏ విధముగా కదలకుండా అంతే ఉంటుందో నీవు కూడా నమ్మకం అంతే నిలబడితే నీకు కూడా తుఫాను ఉరుములు మెరుపులు గాలివాన వరదలు ఉప్పెన భూకంపం సునామీ ఉరుములు మెరుపులు పిడుగులు భూకంపం లాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా వరదలు ఏరులై పారేలాంటి పరిస్థితులు నీ వెనువెంట పరిగెత్తుతున్నా నీవు నమ్మిన దేవుడు మనిషి కాదు మనుషులు చేసిన వ్యక్తి కాదు మనుషులను చేసినా నిన్ను చేసినా నీ పరిస్థితులను చక్కబెట్టగలిగిన దేవాతి దేవుడు నమ్మినట్లయితే గొప్ప కార్యం నీ దినం పొందుతావు అమెన్